ఏపీలో ప్రజలు కష్టాలు పడుతుంటే రాబోయే ఎన్నికల ఫలితాలపై రాజకీయ నేతలు బెట్టింగ్లో మునిగిపోయారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి విమర్శించారు. ఏపీలో కరువు విలయతాండవం చేస్తోందని, వర్షాభావ పరిస్థితుల్లో భూగర్భ జలాలు అడుగంటాయని, నీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారని తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ టీడీపీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజలకు ఒరిగేదేమీ లేదని అన్నారు. మే 23 తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు 100 రూపాయల మార్కు దాటబోతున్నాయని తులసిరెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక విచిత్ర పరిస్థితి నెలకొనుంది. ఒకవైపేమో ప్రజలు అష్టకష్టాల్లో మునిగిపోయి ఉన్నారు, మరొక వైపేమో నాయకులు ఎన్నికల ఫలితాల అంచనాల్లో, బెట్టింగుల్లో, ఊహాలోకంలో తేలియాడుతున్నారు. ప్రజలు కష్టాల్లో మునిగిపోయి ఉన్నారు, నాయకులు బెట్టింగుల్లో తేలియాడుతున్నారు. ప్రజల కష్టాలు బహువిధాలుగా, బహుముఖాలుగా ఉన్నాయి. మొదటిది త్రాగునీటి సమస్య. వర్షాభావం కారణంగా అటు ఖరీఫ్ సీజన్లో, ఇటు రబీ సీజన్లో, రెండు సీజన్లో కూడా వర్షాభావం కారణంగా, అది కూడా గతంలో ఇంత తక్కువ వర్షపాతం ఎప్పుడూ లేదు. కొన్ని జిల్లాలలో 56-57% లోటు వర్షపాతం. కాబట్టి వర్షాభావం కారణంగా భూగర్భ జలమట్టం చాలా అడుక్కు కుంచుకుపోయింది. పర్యవసానంగా అనేక ప్రాంతాల్లో ఆల్మోస్ట్ చేతి పంపులన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి, నాన్ ఫంక్షనల్. నీళ్ళు అడుక్కుపోయాయి కాబట్టి ఈవెన్ రచిత మంచినీటి పథకాలకు వేసిన బోర్లు కూడా, డీప్ బోర్వెల్స్ ఆల్సో ఫెయిల్ అయిపోయినాయి. కాబట్టి ఆర్డబ్ల్యూ స్కీమ్స్ కూడా పనిచేయడం లేదు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే ట్యాంకర్స్ ద్వారా నీళ్లు తోలుతూ ఉన్నారు, కానీ ఆ ట్యాంకర్స్ ద్వారా సరఫరా చేసిన వాళ్లకు ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదు. కొన్ని చోట్ల 2 నెలలైంది వాళ్లకు బిల్లులు చెల్లించలేదు. బిల్లులు వస్తాయో లేదని చెప్పేసి మొదట్లో ట్యాంకర్స్ ద్వారా తోలిన వాళ్ళు కూడా ఇప్పుడు వెనకించబోయే పరిస్థితి ఉంది. ఆ తోలేది కూడా అరకొరగా. చాలా చోట్ల ఆ ట్యాంకర్ ద్వారా దినమార్చడం తోలుతున్నారు. ఆ నీళ్లు చాలక చాలా గ్రామాల్లో 3-4 రోజులకు ఒకసారి స్నానం చేస్తున్నారు. పశువులకు నీళ్లు లేక ఆయన కాడికి పశువులను అమ్ముకుంటున్నారు. నీళ్ల కోసం పానిపట్టు యుద్ధాలు జరుగుతున్నాయి. లేడీస్ వచ్చేసి నీళ్ళ కోసం మా బిందె ముందు, మా బిందె ముందు అని చెప్పేసి అనేక చోట్ల కొట్టాలు జరుగుతూ ఉన్నాయి. రాబో రోజుల్లో మరిన్ని పానీపట్టు యుద్ధాలు జరుగుతాయో చెప్పలే. ఇది ఒక సమస్య. ఇక రెండవ సమస్య కరువు సమస్య. రాష్ట్రంలో ఎక్కువ మండలాల్లో కరువు విలయతాండవం చేస్తూ ఉంది. ఆ కరువు వలన అటు త్రాగునీటి సమస్యతో పాటు మిగతా అనేక సమస్యలు, పంటలు ఎండిపోవడము, పశువులకు పశుగ్రాసం లేకపోవడము, మనుషులకు ఉపాధి లభించకపోవడం, కూలీలకు అందు, ఈ ఇది కరువు సంబంధించినటువంటి ఒకటి ఉంది. ఇక మూడవది